రాజుగారు, ఇప్పుడు ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆచార్య ఆశించిన స్థాయిలో అలరించలేకపోవడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఆచార్య చిరంజీవి గారి సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. అందులోనూ రామ్ చరణ్ తండ్రి కొడుకులు పూర్తి స్థాయి, అంటే ఇంతకుముందు ఒకటి రెండు సీన్స్ చేసిన గెస్ట్ అపీరెన్స్ లాగా. ఇందులో కొంత ఎక్కువ క్యారెక్టరు రామ్ చరణ్, అంటే తండ్రి కొడుకులు. తెలుగులో తండ్రి 45 తెలుగులో తండ్రి కొడుకులు కలిసి నడించడం అనేది కొత్త ఏం కాదు. ఎన్టీఆర్ బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, మహేష్ బాబు, కృష్ణ ఇలా చాలా మంది చేశారు. మొన్న రీసెంట్ గా నాగార్జున, నాగ చైతన్య కూడా చేశారు కదా. ఓకే, కాబట్టి అదేం కొత్త ఏం కాదు. అయితే ఒకే స్క్రీన్ మీద షేర్ అయ్యే తండ్రి కొడుకులు షేర్ చేసుకోవడం అనేది అభిమానులకు చూసడానికి చాలా బాగుంటుంది. అందుకే వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అయితే ఆచార్య పెర్ఫార్మెన్స్, క్యారెక్టరేషన్ విషయంలోనే కొంత డిసప్పాయింట్ అయ్యారని అనిపిస్తుంది మనకు. ఎందుకంటే చిరంజీవి మనం ఈ సినిమా పక్కన పెడితే ఆయన ఇంతకుముందు యాక్ట్ చేసిన 150 సినిమాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఆయన క్యారెక్టరేషన్ ఎప్పుడు కొద్దిగా హుషారుగా, కొంత విలన్ల మీద అటాక్ చేయడం భిన్నంగా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. చిరంజీవి సినిమా అనేది ఒక బ్రాండ్ కూడా ఉంది జనాల్లో, ఇది చిరంజీవి సినిమా, వేరే వాళ్ళు ఎవరు చేసినా ఇది చిరంజీవి చేస్తే బాగుండు అలా అనుకునే అభిప్రాయం జనాల్లో ఖచ్చితంగా ఉంది. అందుకే ఆయనకు సైరా లాంటి ప్రయోగం కూడా ఆయనకు సరిపోలేదు వర్కౌట్. అంతకుముందు రుద్రవీణ లాంటి సినిమా కూడా వికటించడానికి, ఆపద్ బాంధవులు లాంటి సినిమా ఫెయిల్యూర్ కావడానికి, అవి చిరంజీవి బ్రాండ్ సినిమాలు కాదు. ఓకే, ఆ కవలో ఈ సినిమా కూడా వస్తుంది. ఈ సినిమా కూడా వెంకటేష్ చేసింది బాగుంటుంది అని చెప్పి చిరంజీవి గారు ఎందుకు వచ్చింది అంటే చిరంజీవి తరహా అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ తరహా క్యారెక్టర్లు ఆయన అభిమానులను అలా ప్రిపేర్ చేసి పెట్టాడు కాబట్టి అలాగే చేయాలి. ఆయన కొత్తగా ప్రయోగాలు చేయాలంటే అది ప్రారంభంలో చేయాల్సిన ప్రయోగాలు ఇప్పుడు చేస్తే కుదరదు. ఈ కొరటాల శివ ఆయనంతా క్యారెక్టరేషన్ అంతా అండర్ ప్లేలో ఉంటుంది. ఏ సినిమా మీద ఏ క్యారెక్టర్ హుషారుగా కూడా కనపడదు, ఏదో డైలాగులు చెప్తుంటుంది, సీన్స్ నడుస్తుంటాయి. మీకు ఈ సినిమా ఆయన కొరటాల శివ పాత సినిమాలు గమనించినా మనకు అర్థమవుతుంది, జనతా గ్యారేజ్ హుషారుగా ఉండవు క్యారెక్టర్లు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వస్తుంటాయి. ఇలాంటివన్నీ ఆయన చిరంజీవి నుంచి ఆశించే మసాలా ఆశించే అభిమానులకు నచ్చవు కదా. ఇంత లో ప్రొఫైల్ చిరంజీవి నుంచి వాళ్ళు మెచ్చరు కూడా. పైగా కొన్ని పదాలు, కొన్ని సంభాషణలు రిపీట్ కావడం కూడా దానికి ఒక మైనస్గా మారింది. అలాగే లొకేషన్ కూడా ఒకే లొకేషన్లో ఎక్కువ కథ నడుస్తుంటుంది. ఆ ధర్మస్థలి మొనాటమి ఇటు చూసినా ఇటు కెమెరా అటు కెమెరా పెట్టడం తప్ప అవే క్యారెక్టర్లు అవే నడుస్తున్న వల్ల ఇదేదో చిరంజీవి తరహా సినిమా లేదే. చిరంజీవి పక్కన కాంబినేషన్లో రామ్ చరణ్ ఉంటే ఎంత హుషారుగా ఉండాలి అన్నది అవన్నీ మిస్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే చిరంజీవికి పేరు లేకపోవడం కూడా మైనస్ అయిందంటారా? హీరోయిన్ లేకపోవడం చిరంజీవి అసలు ఆ క్యారెక్టర్ అదే అంటున్నా, చిరంజీవి తరహా సినిమా కాదు అది. చిరంజీవి చేయాల్సిన సినిమా అసలు కాదు అది. చిరంజీవి అంటే ఒక హీరోయిన్, లేదా ఇద్దరు హీరోయిన్లు, వీలుంటే ఒక హుషారైన ఐటమ్ సాంగ్, ఒక విలనిజం, ఒక చేజింగ్, ఒక మాస్ ఫైట్ ఈ తరహా ఉంటాయి. పైగా ఆయన కాస్ట్యూమ్స్ కూడా దాపుగా ఒకే తరహాగా వెళ్తుంటుంది. ఇలాంటివన్నీ చిరంజీవి బ్రాండ్ సినిమాలకు కాదు. ఇదే రీజన్ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయ్యేటప్పుడు కూడా అభిమానులు నిజానికి సీట్లలో లేచి విజిల్ లేచి చప్పట్లు కొట్టి గోల చేయాలి. అలాంటిది కూడా థియేటర్లో కనపడలేదంటే ఆ సినిమా మీద ఎంత నెగిటివ్ ఉందో గమనించవచ్చు. కాదు, ఇప్పుడు దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసమే ఒక ఐటమ్ సాంగ్, రజినా ఐటమ్ సాంగ్ పెట్టారు. కానీ చిరంజీవి క్యారెక్టరైజేషన్కి ఐటమ్ సాంగ్ చేసి ఉండకూడదని ఇంకొక విమర్శ. ఓకే, మీరేమో చిరంజీవి సినిమా అంటే ఐటమ్ సాంగ్ ఉండాలి, హుషారు ఉండాలి, హీరోయిన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఒకవైపు రజీనా లాంటి ఒక మంచి హీరోయిన్ తోటి ఐటమ్ సాంగ్ పెడితే దాన్ని కూడా కొంతమంది విమర్శ. సినిమా అప్పటి వరకు హుషారు లోపించి ఏదో ఒక డాక్యుమెంటరీలా చూస్తూ వచ్చినోడికి చివరిలో ఏదో పెడితే అది అంతవరకు ఆడియన్స్ హుషారుగా ఉండాలి కదా, యాక్టివ్గా సినిమాలో లీనమై ఉండాలి వాడు. ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామన్న భావనతో ఉన్నోడికి నువ్వు చివరిలో ఏదో ఒక మెరుపు ఇస్తే అది సరిపోదేవో. ఇలా కర్ణుడి చావుకు అనేక కారణాలని మన యాంగిల్లో మనం చూసాము. ఇలా ఇంకా అనేక యాంగిల్, అందుకే స్టార్స్ను పెద్ద పెద్ద హీరోలను డైరెక్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు, మిస్ఫైర్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు ఓటీటీలో చూస్తున్న ఆడియన్స్ కొంతమంది
ఈ రివ్యూస్ అవి చూసి అరే ఈ రివ్యూల్లోను ఈ ఫేస్బుక్లో వాటిలో ప్రచారం చేసినంత చెడ్డగా లేదు సినిమా, బాగుంది కానీ ఎందుకు ఇంత నెగిటివ్ పబ్లిసిటీ వచ్చింది దీనికి, ఎందుకు ఇంత నెగిటివ్గా దీన్ని ప్రచారం చేస్తారని మాకు అర్థం కాలేదని కొంతమంది ఫేస్బుక్లో మళ్ళీ పోస్ట్లు పెడుతున్నారు. దాని మీద ఇప్పుడు ఒక ఓటీటీ, ఓటీటీ అంటే టీవీ అన్నట్టే కదా, పూర్వము శాటిలైట్ ద్వారా టీవీలో సినిమాలు వచ్చినప్పుడు కూడా ఇదే అభిప్రాయం. బయట ఆడని సినిమాలు ఇంట్లో చూస్తే బాగానే అనిపిస్తుంది, ఏ సినిమా అయినా బాగానే అనిపిస్తుంది, నీకు నీ కంఫర్టబుల్గా నువ్వు చూస్తుంటావు కాబట్టి ఆ సినిమా ఎక్కువగా నెగిటివ్ ప్రచారం రావడం వల్ల కూడా చూసేటప్పుడు కొంచెం బాగా ఉంటుంది. ఇంట్లో చూసే తీరు వేరు, థియేటర్లో చూసే తీరు వేరు. థియేటర్లో సినిమా మీద లీనమైనట్టుగా ఇంట్లో టీవీ ముందు కూర్చొని అంత లీనం కారు. కాబట్టి ఏ సినిమా అయినా మనకు తృప్తి కలిగితే, ఈ మాట నేను కాదు ఒక ప్రముఖ డైరెక్టర్ చెప్పిన మాటే, ఫెయిల్యూర్ సినిమా కూడా ఇంట్లో టీవీలో చూస్తే బాగానే అనిపిస్తుంది అయ్యా అన్నాడు. నిజమే అది, చాలా సినిమాలకు మనకు బోర్ కొట్టి టీవీ కట్టేసే సందర్భాలు ఉండవు. అయితే కాదు, ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్కి క్వైట్ కాంట్రాస్ట్. ఇప్పుడు భీమలా నాయక్ సినిమా థియేటర్లో బాగానే ఆడిందని చెప్పి, ఈ టీవీల దగ్గరికి వచ్చేసరికి రేటింగ్ మారాలదని చెప్పి ఒక న్యూస్, దాని గురించి మరి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు భీమలా నాయక్ థియేటర్లో బాగా ఆడిందని మీరు ఎలా చెప్పగలుగుతారు? అంటే వాళ్ళు రిలీజ్ చేసిన అందులో పవన్ కళ్యాణ్, మనం ఇందాక చిరంజీవి సినిమాకు మాట్లాడినట్టే పవన్ కళ్యాణ్ సినిమాకు ఆ భీమలా నాయక్ క్యారెక్టరేషన్కు మాట్లాడవచ్చు మనం. హీరోయిజం లేని క్యారెక్టర్లు అవి. ఓకే, క్యారెక్టర్లు పవన్ కళ్యాణ్ నుంచి ఆశించేది వేరు, ఆయన అందులో కనపడింది వేరు. అలాగా అలాగా టీవీలో కూడా దాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే అది ఒక అటు ఎంటర్టైన్మెంట్ కాదు, ఇటు పూర్తి మాస్ పిక్చర్ కాదు, అటు సెంటిమెంట్ పిక్చర్ కాదు, ఇలా కళ కలిపి తీసిన సినిమా. అది పరిధి కూడా చాలా చిన్నది, ఒక వ్యక్తి వ్యక్తుల మధ్య జరిగే ఇద్దరు స్టార్ మామూలుగా ఒక విధంగా మనకు రాణా క్యారెక్టర్ హైలైట్ అవుతుంటది, రాణాలో హీరోయిజం కనబడుతుంది అలా. ఓకే, అది ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ ఆచార్య విషయానికి వస్తే, ఇప్పుడు రేట్లు ఎక్కువగా పెంచడం వల్ల ఈ సినిమా విజయాన్ని ప్రభావితం చేసిందనే ఒక విమర్శ ఉంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? చిరంజీవి సినిమాకి అసలు రేట్లు పెంచే సంస్కృతి మొదలైందే చిరంజీవి సినిమాలతోనే. ఓకే, మొదటి నుంచి అంటే అనాఫీషియల్లో చిరంజీవి సినిమా వేసినప్పుడు మొత్తం స్టేట్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ థియేటర్లో అయినా 10 రూపాయలు కింద 10 రూపాయలు టికెట్, స్లాబ్ రేట్ లాగా, స్లాబ్ రేట్గా 100 రూపాయలు అమ్మేవాళ్ళు. నువ్వు 100 రూపాయలు టికెట్ కట్టాలి, అనఫీషియల్ అనఫీషియల్ నువ్వు ఎక్కడ కూర్చున్నా 100 రూపాయలు కట్టాలి బా. అంతలో అందుకే చిరంజీవికి నైజాం నుంచి అద్భుతమైన రెవెన్యూ వచ్చింది ఆయనకు, ఆయన సినిమాలు ఆ ట్రెండ్లో అంటే సినిమాలు అప్పుడు బాగున్నాయి కాబట్టి 100 రూపాయలు అయినా సరే పెట్టి చూశారు సినిమా. కానీ అది అనఫీషియల్, అవి అనఫీషియల్ అయినా ఇది అనఫీషియల్ అంటే అది అధికారులకు తెలియకుండా జరిగిన వ్యవహారం ఏం కాదు. ఆ తర్వాత జై చిరంజీవి అనే సినిమాకు అఫీషియల్గా గవర్నమెంట్ జీవో ఇచ్చింది, 100 రూపాయలు స్లాబ్ రేట్ చేసి అమ్ముకోవచ్చు టికెట్లని. ఆ సినిమా డిసప్పాయింట్ చేయడం వల్ల మొదటి ఫలమే ప్రయత్నమే విఫలమైంది. ఓ, జై చిరంజీవి కూడా ఇలాగే చేశారు, మన గౌరవనీయ సి అశ్వని దత్ ప్రొడ్యూసర్ అని అప్పుడే ఆయన చేశాడు, అది దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిందని. ఓకే, వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ఆ ట్రెండ్ మొదలైంది, కరోనా కారణంగా మాకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, మాకు వర్కౌట్ కావట్లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే అప్పటికే ప్రభుత్వం అడ్మిషన్ టికెట్ రేట్లు పెంచింది, మళ్ళీ పెంచుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ ఆచార్య సినిమాకు టికెట్ ధరలకు సంబంధం ఉంటుందని నేను అనుకోను. నేను ఇందాక చెప్పినట్టుగా సినిమా బాగుంటే చిరంజీవి సినిమాను ఈజీగా 500 కాదు 1000 రూపాయలు పెట్టి కూడా చూస్తారు. సినిమా కొంత మొదటి మార్నింగ్ షోతోనే దాని డివైడ్ టాక్ వచ్చి డిసప్పాయింట్ చేయడంతో ఆ ప్రభావం కూడా చూపెట్టింది. కాదు అంటే సినిమా బాగుంటే రేటుతో సంబంధం లేకుండా చూస్తారని చెప్పి అంటున్నారు, కానీ మరి F3కి ఎందుకు రేటు పెంచకుండా? F3 ఆ స్థాయి సినిమా కాదు కదా. ఇప్పుడు మన చిరంజీవి సినిమాకు 3RR సినిమాకు పెట్టిన ఖర్చుతో పోలిస్తే వెంకటేష్ సినిమా మీద పెట్టే పెట్టుబడి తక్కువే. ఓకే ఓకే, 100 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏముంటుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 100 కోట్లు ఉంటే టికెట్లు పెంచుకునే అవకాశం, ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తాను. అది అక్కడ రూల్ ఉంది, తెలంగాణ రూల్ లేదు, కానీ ఇక్కడ పెంచి అక్కడ పెంచుకుంటే ఎట్లా? అది అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విషయంలో అంత లేదు, వీళ్ళంతా చూపెట్టలేరు కూడా. అందువల్ల ఇప్పుడు ఈ డైరెక్టర్ విషయానికి వస్తే, కొరటాల సేవ ఆయన ఫస్ట్ సినిమా, మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, వరుసగా 4 హిట్లు ఇచ్చిన డైరెక్టర్, ఎందుకు ఈ ఆచార్య విషయంలో అంతగా తడబడ్డాడంటారు?
తడబడ్డ అంటే చిరంజీవి లాంటి ఒక మెగా హీరోను డీల్ చేయడం అనేది చాలా కసరత్తు వ్యవహారం. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు అది. అయితే ఆయన పరంగా ఆయన ఆయన ఇమాజ్ కథగా నువ్వు చెప్పుకుంటే చాలా బాగుంటుంది కథ. దాన్ని విజువలైజ్ చేయడంలో మరి చిరంజీవి ఇమేజ్ అడం వస్తుంది, రామ్ చరణ్ ఇమేజ్ అడం వస్తుంది, వీళ్ళిద్దరిని కలపడం, ఇదంతా చాలా కసరత్తు ఉంటుంది, మనకు తెలియంది కాదు. మధ్యలో దానికి అనేక అవంతరాలు కూడా వచ్చాయి. కథ నాదేనా వాడు బయటకు వచ్చాడు గుర్తుంది నీకు, వాడు ఏమయ్యాడో తెలియదు కానీ ఇలా అనేక అవంతరాలు. ఇందులో ఫెయిల్యూర్ అనేది కె రాఘవేంద్రరావు గారికి ఉంది, దాసనాథరావుకి ఉంది, తమిళ శంకర్కి ఉంది, అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అది కొరటాల శివకు మాత్రమే పరిమితం కాదు, ఇది ఒక్కోసారి మిస్ఫైర్ అవుతుంటుంది అంతే. ఇది ఇప్పుడు ఆచార్య సినిమాలో ఫస్ట్ ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ మహేష్ బాబు చేస్తాడనే ఒక వార్త వచ్చింది. మహేష్ బాబు చేయబోతున్నాడు, అదే మహేష్ బాబు యాక్సెప్ట్ చేశాడని వచ్చింది. తర్వాత వాళ్ళు ఖండించారు, ఇప్పుడు మహేష్ బాబుని మేము అనుకోలేదని చెప్పి. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మహేష్ బాబు చేస్తాడు అని ఆ యూనిట్ ప్రకటించిందా? యూనిట్ ప్రకటించలేదు. అనఫీషియల్గా న్యూస్ వచ్చింది, అనఫీషియల్గా నీకు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయింది. సోషల్ మీడియా ఖండించలేదు, అప్పుడు వాళ్ళు ఖండించలేదు, ఖండించాల్సిన అవసరం లేదు, వాళ్ళు వివరణ ఇవ్వలేదు కదా అసలు. అయితే సోషల్ మీడియా వార్తల ఆధారంగా మనం చర్చించలేము. ఒకటి, మహేష్ బాబుకు చేయాలని రూల్ ఏం లేదు కదా. మహేష్ బాబుని అనుకోవచ్చు, జూనియర్ ఎన్టీఆర్ అనుకోవచ్చు, లేదా హృతిక్ రోషన్ అనుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఆర్టిస్టు కథ నచ్చాలి కదా, నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు. ఒకటి, అయితే ఈ ప్రకటనలకు సినిమాకు సంబంధమే లేదు. మనం ఎన్న అనుకోవచ్చు, ఉదాహరణకు మరి చిరంజీవి పక్కన హీరోయిన్ ఎవరు, ఎన్ని పేర్లు వచ్చాయి. చివరిలో కాజల్ కమిట్ అయింది, వేరే విషయం. అంతకుముందు నయనతార అన్నారు కదా, తమన్నా అన్నారు కదా, ఇంకా అనేక పేర్లు వచ్చాయి. వాళ్ళు ఏమి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలే, చివరికి కాజల్ని చేశారు. ఆ అమ్మాయి కూడా సినిమాలో లేకుండా పోయింది. అంటే ఒక హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేసి షూట్ చేసి తర్వాత తీస్తారంటారా? అంటే అమ్మాయిని మొదటి రోజు అసలు పెళ్ళైనాక రిలీజ్ చేసిన సాంగ్లో కూడా ఉంది, ఉంది. ఆ తర్వాత చిరంజీవి క్యారెక్టరేషన్కు అంటే తీవ్రవాదం నక్సల్ పాత్రలకు ఈ లవర్స్ను ఇలా పెట్టడం అనేది ఒరిజినల్గా ఉండవు క్యారెక్టర్లు. ఒక దళ సభ్యురాలుగానే చూపెట్టాలి. అది ఎందుకు అనుకున్నారేమో తగ్గించారు. తర్వాత ఈ సినిమా అనేక మధ్య మధ్యలో వాయిదా పడడం వల్ల అమ్మాయి డేట్స్ కూడా కొంత క్లాష్ అయి ఉంటుంది, అందుబాటులో లేకుండా పోయి ఉంటుంది. అందువల్ల తర్వాత మళ్ళీ ఒకసారి కథను రివీల్ చేసుకుని అవసరం లేదేమో అని అనుకుండొచ్చు. లేదా తన కొడుకు రామ్ చరణ్కు పూజ హెగ్డే ఉంది కాబట్టి ఆ జంటను హైలైట్ చేయడానికి కావాలని తప్పించారేమో. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఆచార్య సినిమా వల్ల మేము నష్టపోయాం, మాకు ఈ నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పి కొంతమంది బహిరంగంగా లేఖలేరా? లేదు లేదు, అవన్నీ ఫేక్. ఫేక్ అది, సినిమాల్లో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఓకే, అగ్రిమెంట్లు ఉంటాయి. నష్టం వచ్చిందంటే లాభం వస్తే వెనక్కి తెచ్చిస్తారా మళ్ళీ? ఇవ్వరు. అన్ని ఒప్పందాల ప్రకారమే ఉంటాయి, అది అవన్నీ ఫేక్ లెటర్స్. ఓహో, కాబట్టి వాటిని మనం నమ్మ అవసరం లేదు. అంటే చిరంజీవి ఇమేజ్ని డ్యామేజ్ చేయడం, డ్యామేజ్ చేయడానికి ఎవడో లెటర్. చాలా సోషల్ మీడియాలో ఎన్ని చూడట్లేదు మనం, ప్రభుత్వ జీవోలే వస్తున్నాయి. అలా జరిగితే డెఫినెట్గా చిరంజీవి కంపెనీ వాళ్ళ ఆఫీస్ ఉంది, అక్కడికి పోతారు, మాట్లాడుకుంటారు, వాళ్ళు ఇస్తారా లేదా అనేది ఆ తర్వాత విషయం. అగ్రిమెంట్ ప్రకారమే జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఆచార్య నుంచి ఏం నేర్చుకోవాలంటారు? అట్లానే కాదు, ఒక్కొక్క ఏ సినిమాకి ఆ సినిమాకి ఇండస్ట్రీ ఎందుకు నేర్చుకుంటుంది, వాళ్ళు నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ వస్తుంటే పోతుంటాయి, సైరా నుంచి ఏం నేర్చుకుంటారు, అంతే కదా. ఓకే, అలా అలాగా ఎవరికి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఎవరి దుకాణం వాళ్ళది, ఇక్కడ ఇండివిజువాలిటీ, ఒకరి సమస్యని ఇంకోరు పట్టించుకోరు. ఎవరి సినిమా, ఒక హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇంకో హీరో వచ్చి కూర్చోడాడు, అసలు హీరోనే రాడు, ప్రొడ్యూసర్ బాధ్యత అది. కాబట్టి ఒకరి సమస్య ఇంకోరు అడాప్ట్ చేసుకోవడం అనేది ఇక్కడ ఉండదు. మన లేటెస్ట్గా రాజశేఖర్ గారి శేఖర్ సినిమా చూసావు కదా, దానికి అంత ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. అది ఏమైందో మనకు అనవసరం, కానీ ఆయనకు సంఘీభావం తెలిపిన వాళ్ళు ఒకరు లేరుగా. అది అయ్యో ఇలా అయిందని కూడా ఎవరైనా ట్విట్టర్ ద్వారా సానుభూతి కూడా చెప్పలేదు. అలా ఉంటుంది ఇండస్ట్రీ. ఎవరి వాళ్ళది ఇక్కడ, ఎవరి సమస్య వాళ్ళది, వాళ్ళే పరిష్కరించుకోవాలి. అది ఇంకోరు వచ్చి పరిష్కరించరు ఇక్కడ, అది ఇండస్ట్రీ. ఇక్కడే కాదు, బయట ఇండస్ట్రీలో కూడా అంతే ఉంటుంది. ఓకే, మళ్ళీ.